దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్ సినిమా బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. మార్చి 25న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ ఫిక్షనల్ థ్రిల్లర్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ల అభినయాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు అభిమానులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. అందుకే సినిమా విడుదలై 2 వారాలు గడుస్తున్నా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో 350 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూలు చేసిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. కాగా హిందీ వెర్షన్లోనూ ఈ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటివరకు 200 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు ప్రముఖ సినీ విశ్లేషకులు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. తద్వారా కోవిడ్ తర్వాత విడుదలైన చిత్రాల్లో 200 కోట్ల మార్కుకు చేరుకున్న 2వ చిత్రంగా ట్రిపుల్ఆర్ నిలిచిందని ఆయన తెలిపారు. కాగా ప్రముఖ మూవీ డేటాబేస్ సంస్థ ఐఎండిబిలో ప్రస్తుతం మోస్ట్ పాపులర్ సినిమా జాబితాలో టాప్ 5లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ట్రిపుల్ఆర్ నిలిచిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రముఖ ఆన్లైన్ టికెట్ల ప్లాట్ఫామ్ బుక్ మైన్ షో రేటింగ్లోనూ టాప్ పొజిషన్లో నిలిచిందే.